foodies, welcome to our channel. Nenu mee Praveena. Ivala manam simple ga intlone unde padarthalato bread pizza ela tayar chestaro chudama. Deeniki pizza sauce kuda avasaram ledu. Mana intlo unde dantlone manamu instant ga pizza sauce tayar chesukochu. Pillalu eppudaina pizza tinali annappudu manam ventane ila 5 minutes tho kevalam bread unte and cheese unte ila 5 minutes lone manam pizza tayar cheseyavachu. మీకు కావాల్సినంత టైం మిగులుతుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా చేసే విధానం చూసేద్దాం ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో టమోటా సాస్ లేకపోతే టమోటా కచప్ మీ దగ్గర అది కూడా లేదంటే టమోటాని ఉడకబెట్టి రెండు ఎండుమిరపకాయలు వేసి బాయిల్ చేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది అలాగే రెడ్ చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కూడా హాట్ వాటర్ లో సోక్ చేసి గ్రైండ్ చేసి అందులో ఒక చిన్న టమోటా వేసి చేసుకుంటే రెడ్ చిల్లీ సాస్ రెడీ అయిపోతుంది అందులోనే ఇంట్లోనే ఉండే ఎండుమిరపకాయలు వేయించి పొడి చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఇవన్నీ అలానే చేశాను మీరు ఒక్కసారి ఇలా మరి ట్రై చేసి చూడండి ఈ మూడిటిని బాగా కలుపుకొని బ్రెడ్ తీసుకుందాం బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను మీకు బ్రౌన్ బ్రెడ్ దొరికితే బ్రౌన్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు బ్రెడ్ తీసుకొని ఈ మిశ్రమం అంతా బాగా దానికి స్ప్రెడ్ చేయాలి ఇక్కడ గ్యాప్స్ లేకుండా స్ప్రెడ్ చేస్తే మనకి టేస్టీగా ఉంటుంది మీకు కారం ఎక్కువ అనిపిస్తే కొద్దిగానే రాసుకోండి అందులోనే కొద్దిగా తరిగి పెట్టుకున్న ఆనియన్ ఎర్రగడ్డ మనకి ఇష్టం వచ్చిన సైజెస్లో అండ్ ఇష్టం వచ్చిన ప్లేసెస్లో పెట్టుకోవచ్చు బట్ ఎంత ఆనియన్ ఉంటే అంత మంచిది పెద్దవాళ్ళకి పిల్లలు ఘాటు తినలేరు కాబట్టి పిల్లలకి చేసేటట్టయితే తక్కువ వేసుకోండి ఆనియన్ అలాగే నేను ఇక్కడ రెడ్ క్యాప్సికమ్ పెట్టుకున్నాను మీకు క్యాప్సికమ్ కలర్స్ లేకపోతే గ్రీన్ ఏ కలర్ దొరికినా అది పెట్టుకోవచ్చు ఇంట్లో ఉండే మొక్కజొన్న కూడా వాడచ్చు అలాగే టమోటా చాలా చిన్నదిగా తరుముకొని పెట్టుకోవాలి మీకు అందుబాటులో ఉంటే ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు నాకు అందుబాటులో ఉంది కాబట్టి నేను ఆలివ్స్ సన్నగా తరిగి పెట్టుకున్నాను ఇదే వేయాలి అని ఏం లేదండి మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే అది వాడచ్చు చాలామంది దీని మీద స్వీట్ కార్న్ కూడా వేస్తారు నాకు అది అవైలబిలిటీ లేదు కాబట్టి నేను స్వీట్ కార్న్ వేయలేకపోయాను ఇలా అన్నీ ఒకదాని మీద ఒకటి పెట్టుకొని మిక్స్డ్ హెర్బ్స్ అండి ఇది షాప్స్లో మీకు ఎక్కడైనా దొరుకుతుంది ఇది ఏ షాప్లో అయినా దొరుకుతుంది అందులోనే పైన చీజ్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి మీరు కాస్త ఎక్కువే వేయండి పిజ్జా అంటే చీజ్ మొత్తం ఉంటుంది కదా అందుకని పీస్ కాస్త ఎక్కువ వేయండి ఇలా వేసుకున్న దాన్నంతా ఒక సపరేట్గా పెట్టుకుందాం చూసారా అన్నీ చాలా పర్ఫెక్ట్గా పెట్టుకున్నాము ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో బటర్ అన్నా లేకపోతే నెయ్యి అన్నా వేసి కాంచవచ్చు కింద బేస్ మాడకుండా మనము బటర్ వేసుకుంటున్నాము మీకు బటర్లో అవైలబిలిటీ లేదు అంటే నెయ్యి కూడా వేయొచ్చు చూసారా జాగ్రత్తగా ఇవన్నీ తీసి ఒక పాన్లో పెట్టి కేవలం 5 minutes మాత్రమే మూత పెట్టి స్టీమ్ చేసుకుందాం మంట ఎప్పుడు చాలా స్లోగా ఉండాలి కింద బేస్ కొద్దిగా మాడుతుందండి సో జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టి కేవలం 5 minutes మాత్రమే చూడండి లేదు 5 minutes ఎక్కువ అవుతుంది అనుకుంటే చీజ్ కరిగే వరకు మనం పెట్టుకుంటే సరిపోతుంది చూసారా చీజ్ అంతా కరిగి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది మీకు నచ్చిందా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దండి జై హింద్